Hi andi namaste. Welcome to my channel. Ee roju chupichipoye recipe chicken curry andi. Adi ela chesukovalo chupichipothunanu. Chicken curry chusaru kada ela undo. Ila ela ready cheyalo ok sari meeku recipe anedi meeku cheptanu. First oka 1 kg chicken teeskondi. Teeskuni danni complete ga clean chesesukovali. Clean chesukuna tarvata 2-3 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం salt కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి 2 స్పూన్స్. యాడ్ చేసిన తర్వాత పచ్చి మసాలా కూడా యాడ్ చేయండి. 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ పచ్చి మసాలా యాడ్ చేసిన తర్వాత తగినంత salt కూడా యాడ్ చేసుకోవాలి. salt కూడా యాడ్ చేసిన తర్వాత కంప్లీట్ గా మిక్స్ చేసుకోండి. salt యాడ్ చేశానండి. 1 స్పూన్ వరకు యాడ్ చేశాను salt. చేసిన తర్వాత మీ దగ్గర రెడీగా పెరుగు ఉంటే 1 స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ గా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియన్స్ తో కంప్లీట్ గా ఇలా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 1 అవర్ కాని 2 అవర్స్ కాని మీరు పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక pan తీసుకోండి. ఒక pan తీసుకుని అది వేడి అయిన తర్వాత సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అంటే 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అది వేడి అయిన తర్వాత 2-3 ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకుని పీసెస్ కింద అవి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్ ని 2 అవర్స్ స్టోర్ చేసాం కదండి ఇంగ్రీడియన్స్ అన్ని కలిపి. ఆ చికెన్ ని తీసుకొచ్చి ఆల్రెడీ ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ లో ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఆనియన్స్ చికెన్ కలిపి మిక్స్ చేసుకోండి. చికెన్ ఇలా స్టోర్ చేయడం వల్ల మీకు పీస్ అనేది బాగా కుక్ అవుతుందండి. అండ్ సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత 20 మినిట్స్ కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత దీంట్లో ఏమీ వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఇలా కుక్ అయితే మీకు కొంచెం గ్రేవీ లానే వస్తుంది. మీకు ఈ చికెన్ కర్రీ అనేది ఎక్కువగా చపాతీలోకి బాగుంటుందండి. కుక్ అయిన తర్వాత ఇలా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.